ఈరోజు మంగళవారం, సో బ్లాగ్స్ని కంటిన్యూషన్గా చేసేస్తున్నాను. అంటే ఎక్కువ కంటెంట్ లేదని, సో మార్నింగ్ ఇప్పుడే 6కి అయితే లేచాను. ఫిషెస్ ఫుడ్స్ అయితే వేసేసి ఈరోజు కూడా కొన్ని పార్సల్స్ ఉన్నాయి, అవన్నీ మధ్యాహ్నం అయితే వేయాలి. అండ్ సో మార్నింగ్ సార్కి చాలా బాగా కనిపిస్తుంది, వీడియో కూడా చాలా నీట్గా వస్తుంది అన్నమాట. చూడొచ్చు చాలా బాగా వస్తుంది, ఎర్లీ మార్నింగ్ కదా, సో దానివల్ల. అండ్ ఉదయంసరికి సాడ్ ఏంటంటే చూపిస్తాను, చాలా బాధ అనిపించింది, మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను. పదండి, చాలా బాధ అనిపించింది నాకైతే, అసలు ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేనైతే చూపిస్తాను చూడండి, మా కోడైతే చచ్చిపోయింది అన్నమాట. సో ఆ మీద నుండి పడిపోయి చచ్చిపోయింది, చలికో లేకపోతే దేనికో తెలీదు, మా కోడి పాపం చనిపోయింది. సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. సో కోడైతే చనిపోయింది, మా నాన్న ఇంకా రాలేదు. సో కుక్కలు పచ్చే తెలీదు, లేదు అంటే జామ చెట్టు మీద నుండి పడిపోయి చచ్చిపోయిందో తెలీదు. చలికి అయితే చచ్చిపోయిందని నేను అనుకుంటున్నాను, తట్టుకోలేకపోతున్నాయి. ఇంకా కోడిపిల్లలు కూడా ఉన్నాయి చూడండి, కోడిపిల్లలు మరి ఎలా తట్టుకుంటున్నాయో తెలియట్లేదు కానీ నాకు. సో చలి తట్టుకోలేకపోతున్నాయి, కుక్కల ఒకటి తిరుగుతున్నాయి అన్నమాట. కుక్కల ఎఫెక్టా లేకపోతే ఈ జామ చెట్టు చలి లేకపోతే అర్థం కాలేదు, బట్ కోడైతే చనిపోయింది. తలుచుకుంటే బాధ వేస్తుంది, అంటే ఉదయంసరికి ఇలా మనం లేచినాడిని చూస్తే చాలా అదొకలా ఉంటుంది అన్నమాట. కోడి కూడా జీవే కదా, సో అంటే కోసుకు తినేస్తాంలేండి, కాకపోతే ఏంటంటే సడన్గా చనిపోయిందంటే చిన్న బాధ వేస్తుంది. ఇప్పుడు ఏం లేదు, నాకున్న వర్క్ ఏంటంటే ఫిషెస్ ఫుడ్ వేయాలి, బయట ఫిషెస్ స్టాక్ తెచ్చాను, వాటికి కూడా ఫుడ్ అయితే వేయాలి. వీటిని బీటా ఫిషెస్ అంటారు, ఫైటర్స్ అంటారు, ఇవి సపరేట్ సపరేట్గా ఉంటాయి అన్నమాట. సో వీటికి ఫుడ్ అనేది వేసి, సో మనం సేల్ అయితే చేస్తుండే సేల్ వరకు మనం వీటిని కాపాడుకోవాలి కదా. సో అందుకే మనం వీటిని జాగ్రత్తగా పెట్టాం, అందులో ఫీమేల్స్ పెట్టాము, ఇందులో ఇవన్నీ మేల్స్ అన్నమాట. సో ఇలా మనం ఫుడ్ అయితే ఇప్పుడు వేయాలన్నమాట. మా నాన్న వస్తే ఈ కర్ర పొయ్యలు గించుకుంటారు, సో మన డ్యూటీ కాదు అది, ఇదైతే మన డ్యూటీ. ఇప్పుడు ఉదయంసరికి ఈ పని అయితే ఉంది, ఇదే ఈ ఫుడ్. సో ఆప్టిమమ్ 3-in-1, సో సారీ ఆప్టిమమ్, జస్ట్ ఆప్టిమమ్. సో బీటాస్ కూడా ఇదే ఫీడ్ చేస్తాం ప్రజెంట్, అండ్ నా దగ్గర బీటా ఫుడ్ ఉంది కానీ ప్రజెంట్ ఇది ఫీడ్ చేస్తున్నాడు. సో ఫీడ్ చేద్దాం. ఫుడ్ అయితే సరిగ్గా తినట్లేదు కానీ ఒక 2 రోజులు మేనేజ్ చేయాలి, ఎందుకంటే ఆ తర్వాత లైవ్ ఫుడ్ వస్తుంది అన్నమాట. అంతవరకు ఇది మేనేజ్ చేస్తున్నాను, చూడాలి లైవ్ ఫుడ్ వస్తే మేనేజ్ చేద్దాం. ఉదయంసరికి వెలిగిస్తున్నా, ఎందుకంటే మా నాన్న ఎక్కడికి వెళ్ళారు, పోయి మా నాన్న వెలిగిస్తారు కానీ ఈరోజు నేనే వెలిగిస్తున్నా. ఒకసారి వెలిగిందంటే మొత్తం ఆకుండా అవుతుంది, నాకు రాదు పొయ్యి వెలిగించడం గట్ట. కవర్స్ వెలిగాయి అనుకో, కవర్స్ వెలిగాయంటే అన్నీ వెలుగుతాయి అన్నమాట. ఫైనల్లీ మంట అయితే రాసుకుంది, సో పెడదాం, వాటర్ తీసేద్దాం.
నాకైతే అస్సలు కొత్త, కానీ ఎలాగోలా జరిగించాను. కవర్స్ ఉంటే ఈజీగా అయిపోతుంది, కవర్స్ లేదనుకోండి కష్టం అన్నమాట. వేడి అవసరం కదా, సో దానివల్ల అన్నమాట. తులసి మొక్క చచ్చిపోయిందని చెప్పి కొత్త మొక్క తెచ్చింది మా అమ్మ. అంటే రెండు రకాలన్నమాట, ఒకటి బ్లాక్ అండ్ ఈ కలర్, రెండు అయితే ఇక్కడ బాగుంది. సో చూడొచ్చు. అండ్ పెద్ద మొక్క ఒకటి ఉండదు కదా, అదైతే చచ్చిపోయిందా, సో అందుకే బయట నుండి తెచ్చాము మొక్కలు. సో ఇది ఫ్లవర్స్ అయితే ఇప్పటికప్పుడు పోస్తున్నాయి, చూపిస్తారు అంత పెడతారు. కానీ ఏమంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మీకు చూపిస్తున్నాను సార్. చాలా ఇష్టం అన్నమాట నాకు ఈ బందారు రెడ్ కలరు. అంటే బాగుంటాయి చూడడానికి. కొంచెం ఉదయం ఇలా వస్తాను, లెగిచి ఇలా వచ్చినడికి ఫ్లవర్స్ కనిపిస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుంది లేదో కామెంట్ చేయండి. బట్ ఇక్కడ నుండి ఇలా వస్తాను, వచ్చినాక ఈ ఫ్లవర్స్ చూస్తాను. చూసినాక ఇంకా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ అంటే మీ గ్రీనరీ అయినా, అంటే ఈ తమలపాకు గ్రీనరీ అయినా, ఇదంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ తర్వాత వేడి నీళ్ళు అన్నమాట. సో ఆ తర్వాత మెయిన్ నా ఫిషెస్, ఇవంతా కొంచెం మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కాబట్టి హ్యాపీగా ఉంది ప్రజెంట్. వదిలిసా వేడి అది తడిసిపోతే చూడమ్మా. ఎక్కడ ఉంది పిల్ల? నాకు వద్దు బాబు, నాకు భయం. హసూ గురించి చాలామంది అడుగుతున్నారు. నేనైతే టాపిక్ తీసుకురావట్లేదు. ఎందుకనంటే తను వాళ్ళ అమ్మ ఇంట్లో ఉందన్నమాట, ఉంటానన్నది 2 రోజులు. సో నేను అందుకే ఎందుకు ఫోర్స్ చేయలేదు, వాళ్ళ ఇంటి పని అవుతుంది కదా, కొంచెం హెల్ప్గా ఉంటుంది అని చెప్పి నేను పెద్దగా ఫోర్స్ చేయట్లేదు అన్నమాట. సో నీ ఇష్టం ఎప్పుడు వస్తే అప్పుడు రా అని చెప్పేసి కామ్గా ఉన్నాను. మ్యాక్సిమమ్ ఇంకొక 1 డేలో రావచ్చు. ఈరోజు మంగళవారం, బుధవారం, రేపు ఎప్పుడు రావచ్చు, రేపు వస్తానని చెప్పింది. బట్ నాకైతే ఐడియా లేదు, బట్ వస్తుందో రాదో తెలియదు. కానీ వాళ్ళ ఇంటి పని అవుతుంది కదా అని చెప్పి నేను కూడా పెద్ద ఫోర్స్ చేయలేదు. చాలామంది అడుగుతున్నారు అశ్విని ఎక్కడ, అశ్విని ఎక్కడ అండి. సో వస్తుందన్నమాట ఇంకొక 1 అవర్ 2 డేస్లో కంపల్సరీ వస్తుంది. సో ఇక్కడ కూడా ఒక అక్వేరియం పెట్టాను. సో చూడొచ్చు, ఇది కొంచెం పెద్ద అక్వేరియం. ఇక్కడ పెద్దదంటే 1 ఫీట్ అక్వేరియం, 1 ఫీట్ కంటే కొంచెం చిన్నదే. సో ఇక్కడ ఏ ఫిషెస్ ఉండవు, కానీ వాళ్ళు ఆల్రెడీ చిన్న బేబీ ఫిషెస్ అయితే ఉంటాయన్నమాట. పెద్దగా ఎక్కువ హడావిడి లేదన్నమాట. నాకు ఫిషెస్ అంటే ఇష్టం కాబట్టి పెంచుకుంటున్నాను, అండ్ సేలింగ్ కూడా చేసుకుంటున్నాను అంతే. దాని ద్వారా ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, షాప్ నుండి కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ప్రజెంట్ ఓకే ఓకే, బట్ చూడాలి పరిస్థితులు బట్టి చేంజ్ అవుతుండాలి. చూద్దాం ఇప్పుడు ఇలా మనం అలాంటి మనం ఏం చేయలేకపోతున్నామని నిరాశతో ఉండే కంటే ఏదో ఒకటి ట్రై చేద్దామనే ప్రయత్నంలో ఉండడం బెటరే కదా. సో అదనమాట. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో మంచి పొజిషన్లో లేమనో, లేకపోతే సరైన డబ్బులు లేవనో ఏడుస్తూ బాధపడుతూ చాలా దీనిగా ఉంటున్నారు. కొందరైతే సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. బట్ అది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఈ మాట ఎందుకన్నానంటే, రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి తను సెటిల్మెంట్ లేదని, ఇది లేదని సూసైడ్ చేసుకున్నాడంట. బట్ అది కరెక్ట్ పద్ధతి కాదని నా ఒపీనియన్. ఎగించి వేసుకోవడానికి కాదు కానీ
హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీయసు బ్లాగ్స్. అందరూ ఉన్నారు, మేమైతే చాలా బాగున్నాం. మీరు ఉన్నారు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తాలింప రైస్, అది పోపన్న అంతే. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో ఏంటో. మధ్యాహ్నం కూడా పార్సల్స్ ఉన్నాయి. ఎలా మేనేజ్ చేస్తున్నాను అంటే, మార్నింగ్ షాప్కి వెళ్ళిపోతున్నా, మధ్యాహ్నం ఏంచి పార్సల్స్ వేసేస్తున్నాను. అలా మేనేజ్ అయిపోతుంది. ఇప్పుడు తినేసి 9కి వెళ్తున్నాను. సోమవారం ఒక రోజు 8కి వెళ్తున్నాను. సోమవారం కొంచెం బేరం ఉంటుంది కదా, అంటే మా సైడ్ సంతలు అవుతాయి కదా, సో జనాలు ఎక్కువ వస్తారు. దానివల్ల 8కి అలా బేరం మంచిగా అవుతుంది. తినేసి ఇప్పుడు బయలుదేరాలి. మధ్యాహ్నం మొదలు హెవీ వర్క్, ఒక 4 బాక్సులు ఉన్నాయి. ఒక బాక్స్ 1 అవర్ పడుతుంది, ఇంచుమించుకు 4 అవర్స్ పట్టేస్తుంది. మధ్యాహ్నం 2కి స్టార్ట్ చేసినా 5:30 అయిపోతుంది ఖచ్చితంగా. ఈరోజు మ్యాక్సిమం అనుకుంటున్నాను ఈరోజు పార్సల్స్ వేసి పంపించేది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కస్టమర్స్ అందరూ అడుగుతున్నారనమాట ఎప్పుడేస్తారు అని చెప్పి. సో ఈరోజు మధ్యాహ్నం అయితే మాత్రం ఎలా అయినా ప్యాక్ చేసి వేసేయాలి. షాప్కి వెళ్ళడం వల్ల పార్సల్స్ కొంచెం లేట్ అవుతున్నాయి అనమాట. అంటే ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళకి కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా, సో ఎంత బేగా వచ్చేస్తే బాగున్న అన్నట్టు. Hallelujah.